మీరు వినండి అమ్మా, మీరు జాగ్రత్తగా వినండి, మీ భవిష్యత్తు కోసం చెప్తున్నా. మన ఆడపడుచుల్ని కాపాడుకోకపోతే, రౌడీలకి వదిలేస్తే ఆడపిల్లల మాన ప్రాణ సంరక్షణలు దెబ్బతింటాయి. 15 ఏళ్ల అమర్నాథ్ తన అక్కని రక్షించడానికి వెళ్తే చెరుకు తోటల్లో పెట్రోల్ వేసి చంపి కాల్చేశారు. ఎలా ధైర్యం వచ్చింది వాళ్ళకి? ముఖ్యమంత్రి జగన్, ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి మన సమాజంలో. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో. నాకు ఎలా తెలిసింది? ఢిల్లీలో ఉండే నీగా వర్గాలు నాకు చెప్పింది. మీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 29,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. నీకు తెలిసా సంగతి అంటే, రెగ్యులర్ గా ఉంటాయి కొంతమంది మిస్ అవుతారు. ఇంత నాకు తెలియదంటే, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ మొత్తకి ఎన్సీబీ రిపోర్ట్ ఇస్తే 29,000 పై దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోతే దాంట్లో 14,000 మంది తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? మిగతా ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళ మీద రివ్యూ పెట్టావా జగన్? నువ్వు నీ ఇంట్లో ఒక ఆడపడుచు మిస్ అయితే నువ్వు ఇలాగే చేస్తావా? 18,000 పై చిలుకు అమ్మాయిలు ఇంటికి రాకపోతే నువ్వు ఒక రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? డీజీపీ గారిని కూడా అడుగుతున్నా, ఒక్క రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? ఎందుకు? నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పింది వైసీపీ వచ్చాక ఎప్పుడు ఉన్నాయి మిస్సింగ్ కేసులు లేవని కాదు, ఉన్నాయి. ఇంత స్థాయిలో ఎందుకు ఉన్నాయంటే, వాళ్ళు ఒక అబ్జర్వేషన్ చెప్పారు. ప్రతి ఊర్లో జాగ్రత్తగా విన అరవద్దు వినండి వినండి వినాలి వినాలి అమ్మ కూర్చోండి ఈ సరదా షో కాదు, సినిమా కాదు, కూర్చోండి. 18 మంది అమ్మాయిలు, 17,000 మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే ఎందుకు మాట్లాడలేదంటే, కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవడు ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు, అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ఎవరిని అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నేను మీడియా కూడా చెప్తా ఉన్నాను, మీరు దయచేసి దీన్ని శోధించండి. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీరు ఈ పార్టీలో, ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్నిళ్ళు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరికి ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏవేవి అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే, వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. దాంట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఇది నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, యువతకి, ఆడపడుచులకి అందరికీ చెప్పమని నాకు చెప్పారు. ఇప్పుడే మీరు చూస్తున్నారు ఇంటింటికి వస్తున్నారు వాలంటీర్లు వస్తున్నారు. నేను ఒకటే వాళ్ళందరినీ కోరుతున్నా, వాలంటీర్ని మీరు రాజకీయం చేయొద్దండి, సైకో చెప్పిన పనులు చేయొద్దండి. మీరు అవసరమైతే ప్రజలకు అవసరమైన పనులు, ప్రభుత్వ పనులు చేయండి, కానీ పార్టీ పనులు చేస్తే మాత్రం మా ఆడబిడ్డలు వదిలిపెట్టరు, మిమ్మల్ని నిలదీస్తారని ఈ యొక్క వాలంటీర్స్ అందరినీ కోరుతున్నా. నిన్న మొన్న నేను ఇంటున్నా, ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం ఇది ఇస్తామని ఇంటి లోపలికి వస్తున్నారు. వీళ్ళు ఎవరండి ఇంట్లోపల రావడానికి? ఇంట్లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు. కడానే మీ వివరాలు ఎంతవరకు పోతున్నారంటే,
మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా, నీకేమన్నా అనుమానం ఉందా? అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇదెక్కడ నాకైతే అర్థం కాదు. నీకేం సంబంధం మగవాళ్ళ దగ్గర పోయి మీ ఆడబిడ్డలు ఏమన్నా బయట తిరుగుతున్నారా, నీకేంటి సంబంధం? చెప్పుతో కొట్టేవాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ ఏంటి ఈ వ్యవహారాలు? తప్పు కదా అని అడుగుతున్నా నేను. వ్యక్తిగత గోప్యం, మన విషయాలు మీకెందుకు? ఏ కుటుంబం ఎట్లుంటే నీకేం సంబంధం? దాని మీద మళ్ళా సంతకం పెట్టమంటున్నారు, పెడుతున్నారమ్మా సంతకాలు. దానికి సంతకం పెట్టాలంట మనం, అంటే వీళ్ళు చేసే తప్పుడు పనులన్నింటికి. నేను అందుకే చెప్తున్నా, కొంతమంది అధికారులు నమ్ముకొని జైలుకు పోయారు, కొంతమంది అధికారులు నమ్ముకొని కడాను గుండె పోటు వచ్చి నాకు ఈ ఉద్యోగం వద్దని పారిపోయే పరిస్థితికి వచ్చారు. ధైర్యంగా ఎదుర్కొన్న, ధైర్య సాహసంగా ఉన్నవాళ్ళ మా ఆడబిడ్డలే తల్లి, మీరే ధైర్యంగా ఉండండి, తప్పకుండా మంచి రోజులు వస్తాయి. నేను అందుకనే మళ్ళీ మీ అందరికీ ఒకే మాట చెప్తున్నాను, ఈరోజు మన కార్యక్రమం మహాశక్తి సంకల్పం. ఈ మహాశక్తి సంకల్పం అమ్మ మళ్ళా అన్ని వస్తాయి, పింఛన్లు తీసేయడం, రేషన్ తీసేయడం, బెదిరించడం, మళ్ళీ మాట్లాడితే మేము అందరికి ఇస్తున్నామని బుకాయించడం, ఇష్టానుసారంగా చేస్తున్నారు, అడిగితే రౌడీజం. ఇది తప్పంటే రౌడీజం ఒకటి పారిపోవడం, నిన్న మొన్న చూస్తున్న ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, ఎక్కడ గడప గడపకు వచ్చే పరిస్థితి లేరు. ఇంకా రాబోయే రోజుల్లో మీకు ఏది బాబాయ్ అని చెప్పిన సులభం కాదు, మా ఆడబిడ్డల మనస్సుల్ని మెప్పించడం. ఒకటి కాదు, కోడి కోడి కత్తంత ఈజీ కాదు, డ్రామాలు వేయడం, మోసాలు చేయడం, ఆ యాక్షన్లన్నీ అయిపోయినాయి. నేను అందుకనే ఒకే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, 2,50,00,000 మంది మహిళలను అడుగుతున్నా, ఈ మహాశక్తి సంకల్పం ఇది ఒక మంత్రం. నేను మీకు ఒక బ్యాండ్ పంపిస్తున్నా, మహాసంకల్పం, ఇది మహాశక్తి సంకల్పం, దీని మీద దసరా అని పేరు పెడుతున్నా. ఏం తల్లి అందరికీ దసరా గుర్తుందా? ఏం జరిగింది దసరా? రావణాసురుణ్ణి వధ జరిగిందా లేదా? దేనికి జరిగింది? సీతను అపహరించి బందీని చేసి సీతను వేధించిన దానికి అవునా కాదా? అందుకే కదా రాముడు లాంటి వ్యక్తి సీతను కాపాడుకోవడానికి వానర సైన్యంతో వెళ్ళి పోరాడి సీతాదేవిని కాపాడుకొని వచ్చాడు. దేవుడికే ఆ బాధ తప్పలా. అందుకనే ఈరోజు ఈ చరిత్ర గుర్తుండాలని మనమందరం కూడా ఏ కార్యక్రమం, దసరా కార్యక్రమం పెట్టుకున్నాం. ఇప్పుడు మా చెల్లి చెప్పాడు జగనాసురా. నేను అందుకే ఒక మాట చెప్తున్నా, అన్ని సమస్యలకి పరిష్కార మార్గం మహాశక్తి సంకల్పం. నేను రేపో ఎల్లుండో మీ అందరికి కూడా మన ఎల్లో మంచి బ్యాండ్లు పంపిస్తా, మహాశక్తి దసరా అని పంపిస్తా. ఏదైనా ఒక దీక్ష చేయాలంటే ఎన్ని రోజులు చేయాలి? ఎన్ని రోజులు చేయాలి? 41 రోజులు చేయాలవునా కాదా? 41 రోజులు పూజ రూపులో పెట్టి ముస్లింలు కాని, హిందువులు కాని, క్రిస్టియన్లు కాని, అన్ని మతాల మీ సాంప్రదాయం ప్రకారం పెట్టి పూజ చేయండి, మీరు మహాశక్తిగా తయారవుతారు. నా ఆడబిడ్డల్ని ఒక మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం. ఇది ప్రారంభం మాత్రం. ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు వారికి ఉంటే అందులో ముందుండేది మా ఆడబిడ్డలే ఉంటారు.